హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసేసి మా పిల్లలకి ఎంతో ఫేవరెట్ అయిన పింక్ చపాతి పింక్ చపాతీ అంటే ఏంటో అనుకునేరండి బీట్రూట్ చపాతి సో మా పిల్లలకి ఈ పింక్ చపాతీ పింక్ దోశ పింక్ ఇడ్లీ పింక్ పూరి బాగా ఇష్టం బాగా అలవాటు కూడా సో డైలీ వాళ్ళు బీట్రూట్ తినమంటే అస్సలు తినరు మా పాప బీట్రూట్ జ్యూస్ తాగుతుంది కానీ మా బాబు తాగడు సో వాళ్ళిద్దరి కోసం నేను ఇలా బీట్రూట్ తోటి అన్ని రెసిపీస్ చేసి ఈ ఈరోజు మా పిల్లల బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పింక్ చపాతి అంటే బీట్రూట్ చపాతి చేస్తున్నాను దీనికోసం ముందుగా బీట్రూట్ తీసుకొని పీల్ ఆఫ్ చేసి సన్న సన్న ముక్కలుగా చాప్ చేసేసుకొని బ్లెండర్లో వేసి మంచిగా బ్లెండ్ చేసేసేయాలి సో ఇలా ప్యూరీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని మనం ఇందాక బీట్రూట్ ప్యూరీ చేసుకున్నాం కదా ఆ ప్యూరీని మొత్తం కూడా ఇందులోకి వేసేయాలి అంటే మొత్తం ఒకేసారి వేసేయకూడదు కొంచెం కొంచెంగా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట రుచికి సరిపడనంత సాల్ట్ వేసేసి బాగా మనం చపాతి పిండికి అయితే ఎలా మిక్స్ చేస్తామో అలా కలుపుకోవాలన్నమాట సో వాటర్ అసలు వేయకూడదు ఈ బీట్రూట్ ప్యూరీనే వేస్తూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి నార్మల్ గా మనం చపాతి పిండి కలపాలంటే వాటర్ ఆయిల్ అన్నీ వేసి ఎంతో ఎఫర్ట్స్ పెడితే కానీ ఆ చపాతీ బీట్రూట్ చపాతీ పిండి మాత్రం కలుపుతుంటే అసలు కలుపుతుండ కొద్ది అది సాఫ్ట్ గా అయిపోతుందనమాట జస్ట్ టూ మినిట్స్ లోనే మొత్తం కలిపేసాను సో చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ కలర్ కూడా కొంచెం వెరై టీగా ఉంది కదా సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఇలా చేసేసుకొని సన్ సన్న బాల్స్ లాగా ఇలా కట్ అనమాట సో ఇలా కట్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం అనమాట చేతితో తుంచుకోవడం కంటే ఇలా నైఫ్ తోటి కట్ చేయడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది సో ఇలా నాలుగు వచ్చాయనమాట ఈరోజు బీట్రూట్ చపాతీస్ సో ఇంకా పొడిపిండి చల్లేసుకొని పీట మీద చపాతి అయితే దుద్దేస్తున్నాను నార్మల్ మనం దుద్దే చపాతి సన్నగా ఉండాలి మా ఇంట్లో అయితే కానీ ఈ చపాతీని అలా సన్నగా దుద్దితే విరిగిపోతుంది అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా నార్మల్ పిండితో పోలిస్తే ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అందుకనేసి కొంచెం పల్చగా కాకుండా లావుగా ప్రెస్ చేసేసుకున్నాను అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హిట్ ఎక్కిన తర్వాత ఆయిల్ రబ్ చేసి ఈ దుద్దుకున్న చపాతీని తీసుకొని అటు సైడు ఇటు సైడు మంచిగా ఆయిల్ అప్లై చేస్తూ రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి సో ఎక్కువ రోస్ట్ అవుతున్నా కూడా మాడిపోతే టేస్ట్ చాలా చేదుగా ఉంటుంది అనమాట నార్మల్గా చూసుకుంటూ అటు సైడ్ ఇటు సైడు మంచిగా రోస్ట్ చేసుకోవాలి సో ఆయిల్ వేస్తేనే దీనికి పింక్ కలర్ బాగా వస్తుంది సో ఆయిల్ వద్దనుకునే వాళ్ళు ఇంత పింకీ కలర్లో రాదనమాట సో పిల్లలకు కాబట్టి కొంచెం గీ కూడా రాయచ్చు బటర్ కూడా రాయొచ్చు సో మీ పిల్లల ఇష్టాన్ని బట్టి లేదా మీ ఇష్టాన్ని బట్టి ఏదైనా అప్లై చేయొచ్చు అనమాట ఆయిల్ ప్లేస్లో సో చపాతీస్ అయితే నాలుగు ఇలా కాల్ చేసుకున్నాను సో మీకు చూపించడం కోసం ఇది బీట్రూట్ చపాతీ అన్నట్టు ఇలా బీట్రూట్ కూడా సగం పెట్టేశాను సో చాలా హ్యాపీగా తినేశారు మా పిల్లలు అయితే లాస్ట్లో వీడియో ఇంక్లూడ్ చేస్తాను మీరు కూడా చూడండి మా పిల్లలకి హెల్దీ ఫ్రూట్స్ హెల్దీ ఫుడ్ తినండ్రా అంటే అస్సలు తినరు కానీ ఈ బీట్రూట్ క్యారెట్ ఇవంతా కూడా ఇలా దోశలు చపాతీలు చేసి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు ఇలా బీట్రూట్ చ తినడం వల్ల మంచిగా వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్ అన్నవి మంచిగా పెరుగుతాయి అన్నమాట సో బ్లడ్ తక్కువ ఉన్న పిల్లలకైతే ఈ చపాతీ పూరీలు ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి బీట్రూట్తో పిల్లలు తినకపోతే ఒకసారి ఇలా చపాతీస్ ట్రై చేసి పెట్టండి ఇది వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో మీకు గనక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎన్ని రోజులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సార్ కదా మా పిల్లలకి ప్లేట్ లో సర్వ్ చేసి ఇచ్చేసాను వాళ్ళైతే హ్యాపీగా తినేస్తున్నారు సో బెడ్రూమ్లో ఆడుకుంటూ ఉన్నారనమాట సో వాళ్ళని అక్కడికే తీసుకెళ్ళి ఇచ్చేసాను ఇంకా బెడ్ మీద కూర్చొని హ్యాపీగా తినేస్తున్నారు టేస్ట్ ఎలా ఉందిరా అంటే వాళ్ళు వాళ్ళ అక్క చెప్తే వాడు సేమ్ కాపీ కొట్టేస్తాడు అనమాట మా బేబీగాడు సో ఇద్దరు అక్క ఏం చెప్తే వాడు అదే చేస్తాడు కాపీ క్యాట్ అనమాట వీడు సో వాళ్ళకైతే ఈ చపాతీ హ్యాపీగా నచ్చేసిందంట టేస్టీగా ఉందంట వాళ్ళకి చపాతి ఉంటే చాలు అసలు కర్రీస్ కూడా అవసరం లేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్